ముగ్గురు పోయారంట దానివల్ల ఏదో ఊడిందంట ఏం గోళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు పోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో కార్యకర్తలు కానీ ప్రజలు కూడా ఈ నెల్లూరు జిల్లాలో సిద్ధంగా ఉన్నారు జగనానికి 2024 ఓట్లేసేదానికి ఎప్పుడూ ఓటే చెప్తా ఉన్నాం ఈ నాయకులు పోయినంత వల్ల వీళ్ళ వల్లే వద్ద ఒరిగిపోతుంది అనుకునే భ్రమలో పడుతూ ఉన్నారు తప్ప ఇంకేం లేదు కొద్ది తీసిస్తాం ఫస్ట్ మీ గెలవండిరా నాయన మనకాడ వేటు పడేటట్టుంది మంద దిక్కులేదు కానీ పదికి పది గెలిపిస్తాం పెదకి పెద్ద ఇచ్చిస్తాం ఏదో సామెత ఉంది ఏదో పెచ్చగాడు అంట పొద్దున పెచ్చగాడు ఏదో సామెత ఉంది ఇప్పుడు ఈ పసుపు వేసుకోము కానీ మేమేదో పసుపులోనే పుట్టాం పసుపు రంగులోనే బతికే ఉన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏమో అసలే ఉద్యమం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా కర్మ కదరా నాయన వీళ్ళు చేరారు ఈ పార్టీలో చేరి మా పరిస్థితులు ఏందా మా బతికలేందా గందరగోళంతో గజగజ వణికిపోతుంటే కొత్త పిచ్చగాడు పొద్దురాడని సామెతలాగా పదికి పది కాదు మూడు గెలవండి చాలు ఇంటా ఉన్న మాటలు నేను కూడా అనిల్ని శాసనసభకి రానిరంట శబదాలు చేస్తున్నారు మంగమ్మ శబదాలు పాపం కొంతమంది నేను ఓడిపోయినా పర్వాలేదు అనిల్ గడ రాకూడదు నేను ఎప్పుడు ఒకే సామెత చెప్తా మంది గడుక్కోండి రా బాగుంటుంది మంది గడుక్కోకుండా ఊళ్ళోది అడగని పోతే కంపు కొట్టదు రాదప్ప అని ఎప్పుడు చెప్తా చెడపక రాసి ఎడేవు అని అట్టా ఊళ్ళోది కలికి కలికి మీరు చెడ్డారు అనిల్ని లోపల అసెంబ్లీ లోపలికి వస్తాడా లేదా భగవంతుడు నెల్లూరు నగర ప్రజలు డిసైడ్ చేస్తారు ఫస్ట్ మీరు వస్తారా లేదో చూసుకోండి కాబట్టి నేనైతే ఛాలెంజ్కి ఇస్తున్నా పోయిన ముగ్గురు ఖచ్చితంగా ఓటమిని చూస్తారు 2024లో సవాల్ మీ ముగ్గురు శాసనసభలో అడుగు పెడతారా ఎల్లినోళ్ళు శాసనసభలో అడుగు పెడతారా అనిల్ అనే వాడు శాసనసభలో అడుగు పెడతారా తెలుసుకుందాం నేను శాసనసభలో అడుగు పెడితే నా రాజకీయాన్నే సరి మూసేస్తా నన్ను ఆపండి చూస్తాం నేను కానీ అసెంబ్లీలో అడుగు పెడితే మీ రాజకీయాల్లోంచి వెళ్ళిపోతారా చెప్పండి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గుర్తుతో ఎన్నికలకు వెళ్తున్న ధైర్యంగా చెప్తున్న ఆ బొమ్మే మాకు శ్రీరామ రక్ష అన్నీ కూడా ఆ బొమ్మతో వస్తున్నాం ఆ గుర్తుతో వస్తా గెలిచి శాసనసభలో అడుగు పెడతా మీరు అడుగు పెట్టండి చూస్తాం ఎవరైతేరో జగన్మోహన్ రెడ్డికి మోసం చేసి పోయారో ఏం కారణాలు పోయారో మీరు అడుగు పెట్టండి చూస్తాం పదికి పది దేవుడు ఎరుగురా నాయన మీరు అడుగు పెట్టండి చూస్తానని చెప్పి తెలియజేస్తాను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పని చేస్తున్నారు ఆయన నిన్న గెలవంగానే మంత్రి పదవి ఇచ్చినారు అందుకని ఆ మంత్రి పదవికి బలి వాల్యూ ఇచ్చాడు ఆయన షబాష్ అనిపించుకున్నారు మంత్రిగా షబాష్ అనిపించుకున్నారు ఆయన నెల్లూరు జిల్లాలో ఆయన అందుకని ఆయన ప్రజలు ఆరతి పడుతున్నారు ఆయనంటే నెల్లూరు ప్రజలు అనిలు అనిలు ఎవరు నోట పెట్టినా అనిలే ఏమైనా ఓడిపోతారు గెలుస్తాడు అనిల్ అనేవాళ్ళు ఒక్కరు లేరాడా ఉదయ నెల్లూరులో మా ముగ్గురిని ఓడిపోతారని ఆయన నోట్లో చెప్తాం చాలా దురదృష్టకరమైనటువంటి మాట అది సార్ రామనారాయణ రెడ్డి ఓడిపోతాడు సార్ రూరల్ ఎమ్మెల్యే ఓడిపోతాడు సార్ నేను ఉదయగిరిలో ఓడిపోతాను సార్ టికెట్టే మాకు తీయకుండా మమ్మల్ని సస్పెండ్ చేసి మీరు టికెట్ ఇచ్చి చూడండి ఓడిపోతామో గెలుస్తామో తమరు ఓడిపోతారు సార్ అనిల్ గారు పొరపాటు మాట మాట్లాడబట్టారు సార్ మీకు ఒకవేళ నోరు ఉందేనే కదా ఆయన తీసుకుంటుంది మిమ్మల్ని మంత్రిగా ఆయన అందరితో నోరు అని మాట్లాడతాడు అని మిమ్మల్ని తీసుకున్నాడు అది ఉపయోగం లేదు సార్ ఆ నోరు అందరికీ ఉంది సార్ నోరు కాకపోతే ఏదో చెప్తారు సామెత ఆ సామెతగా ఉంది మన నోరు అంతేగాని మీరు పెద్ద గొప్పవారని జిల్లా లేకల్లా బాగా నోరు గల్లవాళ్ళని ఎవరు అనుకోవటం లేదు నేను గెలుస్తాను సార్ రామనారాయణ రెడ్డి గారు 100కి 100 రూపాయలు గెలుస్తారు రూరల్ ఎమ్మెల్యే గారు 100కి 101% గెలుస్తారు మరి అటు అనుకోవచ్చు సార్ చూడండి రేపు 2024లో ఎవరిని గెలుస్తారు ఎవరు పడతారా ఎలక్షన్ వచ్చే కదా సార్ తెలిసేది మేము ఓడిపోతాము ఆయన గెలుస్తారు అంటే మీరు తమరు అడిగారు కదా సార్ మీరు ఎక్స్ మినిస్టర్ గారు కదా సార్ ఎక్స్ మినిస్టర్ మీరు ఏమన్నారు వాళ్ళ ముగ్గురు అసెంబ్లీకి వస్తే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను నేను కానీ గెలిస్తే వాళ్ళు పుచ్చుకుంటారు పుచ్చుకుంటాం సార్ ఏం నేనేమి నీ పార్టీ ఆమెనే ఓమ్మ గొప్ప పేరుతో అంత స్వీప్ చేస్తుందని అని అనుకుంటే భ్రమ ఇది చాలా భ్రమలో ఉన్నారు ఒక భ్రమ పడబాకండి ఓడిపోతున్నారు ప్రభుత్వం మారిపోతుంది కూడా అని చెప్తున్నాను తప్ప మా తప్పు మాట మాట్లాడబాకండి సార్ వాళ్ళ తప్పు మాట మాట్లాడే విధానంలో
ఈ పువ్వుతో మాట్లాడతారు, ఈ గర్వంతో మాట్లాడతారు, ఏ ఇదితో మాట్లాడతారు. మాకు కూడా మీకన్నా ఎక్కువ మాట్లాడటానికి చేత మీరు అంత మాట్లాడదు, మా చేత మీరు అనిపించుకోవద్దు, మీరు మమ్మల్ని అనవద్దు. ఆయన కూడా టికెట్ ఇవ్వరని చెప్పని ప్రచారం నడుస్తుంది సిటీలో. మీరు టికెట్ ఇవ్వరని ప్రచారం నడుస్తుంది అది చూసుకో, అదేదో సార్ గురికింది సార్ చేయబడండి. మీకు కూడా టికెట్ ఇవ్వరండి, మమ్మల్ని సస్పెండ్ చేసినా మీకు టికెట్ ఇవ్వరంట అది చూసుకో, టికెట్ ఇవ్వరంట అది చూసుకో. అది పోయిన ఎన్నికల్లో సింగిల్ డిజిట్ తో గెలిచినారు మీరు, అది కూడా గుర్తు చేసుకోండి బాబు. అనిల్ బాబు గారు అది కూడా గుర్తు చేసుకోండి, ఏ ఒకే ఫిగర్తో గెలిచినారు అది కూడా గుర్తు చేసుకోండి అమ్మా. మీరేమి అందరిలాగా నేను 36 ఏళ్ళతో గెలిచినాను, నువ్వు గెలిచినావా సింగిల్? నేను 4 సార్లు ఎమ్మెల్యేని, నువ్వు ఎన్నిసార్లు ఎమ్మెల్యే? మమ్మల్ని అని అనిపించుకోవద్దు, మీది మీ శక్తి మీది మా శక్తి మీది, మా ప్రజలు మాకు మీ ప్రజలు మీకు, మీరు చేసే మంచితనానికి మీకు ప్రజలు మొగ్గుతారు, మేము చేసే మంచితనానికి మాకు ప్రజలు మొగ్గుతారు. మీరేం ఆమెను నోరు ఉంది అని ఓ అంటే కుదరదు సార్, అది చేతులు తిప్పటం నోరు అరవటం అయింది కుర్రోడివి కాబట్టి అరుస్తామో. నేను మాత్రం బాగలేను అండి, అరవలేను నేను నీలాగా. ఇంతకుముందు బాగా అరిచేవాడు తోడగొట్టిన పెద్ద పెద్ద వాళ్ళని నేను ఈ తరిమినోడే, అది ఏమీ లేదు మన దగ్గర. అన్ని ఇప్పుడైనా నేను ఏది తట్టుకునే ప్రశ్న లేదు.